హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హసీనా కిచెన్ ఈరోజు మనం ఇంట్లోనే ఎంచక్క వెజ్ బర్గర్ ఎలా తయారు చేసేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి మరి దీన్ని ఎలా తయారు చేస్తారో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేయండి దాంట్లో కొంచెం నూనె వేసేసుకోవాలి నూనె అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలండి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని క్యాప్సికం అండి అవి కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి వీటిని కూడా ఒక రెండు నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ తిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ క్యాప్సికంకి బదులు మీరు పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు కాకపోతే అవి ఉడకబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ కొన్ని కొంచెం పసుపు కారం ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకొని దీంట్లో తురుముకొని పెట్టుకున్న క్యారెట్ అండి ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలండి బాగా చక్కగా మ్యాష్ చేసేసి ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతాను ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వీటిని ఈ విధంగా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే కొంచెం గరం మసాలా చాట్ మసాలా బ్రెడ్ క్రమ్స్ అండి ప్యాటీ తయారు చేసేటప్పుడు మనకు కొంచెం కనుక ఈ బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే చాలా చక్కగా తయారవుతుంది అందుకనేసి ఇవన్నీ వేసాము దీన్ని ఇప్పుడు చలారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి వేసేసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని ఒక చక్కటి బ్యాటర్ తయారు చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మనం వెజ్ మొత్తం రెడీ చేసాం కదా వెజ్ టిక్కీ కోసమని ప్రిపేర్ చేసిన మిశ్రమం అండి ఇది ఇది ఒక చేతిలోకి తీసేసుకొని ఒక ఉండలాగా ఒక బౌల్లో తీసేసుకొని మరో చేతి పైన ఈ విధంగా ఒక ప్యాటీ తయారు చేసుకోవాలన్నమాట ఒక టిక్కీలా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ కామ్ ఫ్లోర్లో డిప్ చేసేసి ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం దీనిపైన కోట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మరొకటి చూద్దాం ఇది మరో విధానం మరొక బాల్ తీసేసుకొని బాల్ అంత సైజ్ మిశ్రమం తీసేసుకొని వెజ్ ప్యాటీ మొత్తం చక్కగా ఈ విధంగా రెడీ చేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ కార్న్ఫ్లవర్లో డిప్ చేసేసుకోవాలి ఇలా డిప్ చేసేసి మళ్ళీ ఈ బ్రెడ్ క్రంచ్ కోట్ ఇవ్వాలి ఇలా ఇచ్చేసాం కదా ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి మళ్ళీ దీన్ని కాన్ఫ్లోర్లో మళ్ళీ డిప్ చేయాలండి ఒకవేళ మీకు డబల్ క్రంచీగా కావాలనుకుంటే ఈ విధంగా డబల్ కోట్ చేసుకుంటే చాలా చక్కగా క్రంచీగా ఉంటాయి అన్నమాట టిక్కీస్ అనేవి వెజ్ ప్యాటీస్ అనేవి చాలా క్రంచీగా తయారవుతాయి అందుకనేసి ఇక్కడ డబల్ కోట్ చేసాను అది సింగల్ కోట్ రెండు రకాలుగా కూడా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని ప్యాటీస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో ఇప్పుడు ఒక ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా బ్రెడ్ మధ్యన కట్ చేసేసుకొని బర్గర్ బ్రెడ్ మధ్యన కట్ చేసేసుకొని ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు దీన్ని కాల్చుకోవాలన్నమాట కాల్చేసుకొని తీసేసిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసేసుకొని లేదా బటర్ అన్న వేసేసుకొని ఈ ప్యాటీస్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే వెజ్ మొత్తం మనం ఇంతకు ముందే ఉడికించాం కదా అందుకనేసి చాలా తొందరగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసేసి అటువైపులో కూడా ఇదే విధంగా కాల్చుకొని తీసేసుకోవాలన్నమాట ఇక్కడ బర్గర్ ప్యాటీస్ అన్నవి చక్కగా రెడీ అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బర్గర్ బన్ పైన కొంచెం టమాటాకి చెప్పి వేసేసుకోవాలండి ఈ విధంగా మరొక దానిపైన మయోనీస్ వేసేసుకోవాలి ఈ రెండు వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి బన్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో మయోనీస్ చాలా బాగుంటుందండి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది ఇప్పుడు దీనిపైన ఒక వెజ్ ప్యాటీ పెట్టేసుకొని దీనిపైన కొంచెం క్యాబేజ్ కూడా వేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని అలాగే టమాటాలు కూడా ఈ విధంగా స్లైస్లా కట్ చేసుకొని తీసేసుకోండి అలాగే కీరా దోసకాయ కూడా ఇష్టపడేటోళ్ళు ఆనియన్ కూడా వేసేసుకోండి ఇదే విధంగా ఇప్పుడు దీనిపైన ఈ బర్గర్ బన్ పెట్టేసుకుంటే ఇదొక వెజ్ బర్గర్ రెడీ అయిపోయింది ఇటువైపు బర్గర్ బన్ పైన ఒక ప్యాటీ పెట్టేసి దానిపైన చీజ్ స్లైస్ పెట్టేసుకొని క్యాబేజ్ పెట్టేసుకొని అలాగే టమాటాలు కూడా పెట్టేసుకొని కుకుంబర్ కూడా ఇక్కడ పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని దీనిపైన కూడా ఆనియన్స్ పెట్టేసుకోవాలి ఎప్పుడు దీనిపైన బర్గర్ బన్ పెట్టేస్తే మనకు వెజ్ బర్గర్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది మరి మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి